ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ద్వితీయోపదేశ కాండం 28:14 నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ నువ్వు విని వాటిని అనుసరించి గైకొంటే నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. నువ్వు పైవానిగా ఉంటావు గాని క్రిందివానివిగా ఉండవు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం దేవుడు మన అందరికీ సొంతం చేయబోతున్నాడు. ఒకవేళ లోకము, బంధువులు, స్నేహితులు నీకున్న బేదరికాన్ని బట్టి, నీకున్న లోపాలను బట్టి, నీకున్న కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగత పరిస్థితులను బట్టి నిన్ను క్రిందవానిగా ఉంచుతున్నారేమో, నిన్ను ప్రక్కన పెడుతున్నారేమో, నిన్ను అపహసిస్తున్నారేమో, నిన్ను ద్వేషిస్తున్నారేమో, తృణీకరిస్తున్నారేమో, నిన్ను పైకి రాకుండా చేస్తున్నారేమో. ఎస్తేర్ను కూడా లోకస్తులందరూ కూడా ఒక అనాథగా చూశారు. కానీ దేవుడు ఆమెను హెచ్చించగా 127 సంస్థానాలకు ఆమె పట్టప్రాణిగా మారింది. అంతేకాదు యూదా జనాంగానంతటినీ రక్షించే అద్భుతమైన బాధ్యతను దేవుడు ఆమెకు అప్పగించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. నిన్ను కూడా ఉదయకాల సమయంలో మారుస్తాడు. ఏం కృంగిపోవద్దు. అందరి ముందు నన్ను హేళన చేస్తున్నారని బాధపడుతున్నావా? నాకున్నటువంటి పరిస్థితులు ఎత్తి చూపిస్తున్నారని బాధపడుతున్నావా? అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నానన్న బాధలో నువ్వు ఉన్నావా? ఏం బాధపడద్దు, ఆయన వైపు చూడు. ఖచ్చితంగా అందరి ముందు నిన్ను తలెత్తే దేవుడు నీకున్నాడు. నిన్ను తోకగా ఉంచాడు, నిన్ను పైవానిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.